Hi friends, meer chustunnaru electrical tech in telugu channel. Channel inka subscribe chesukopothe subscribe chesukoni pakkana unna bell icon ni click cheyandi. Ala cheyadam dwara roju nenu ye videos aithe chestano avu meeku notification roopamlo vastayi. So ee roju man topic vacheppudiki video number 7 idi, motor control circuit using float switch. Okay na, see yokka float switch ni use chesukoni mana motor control circuits ni ye deni purpose design cheyochu. సో ఈ యొక్క ఫ్లోర్ స్విచ్ని యూజ్ చేసి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ యొక్క మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ని అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందు ఈ మోటార్ కంట్రోల్ సర్క్యూట్ యూజింగ్ ఫ్లోర్ స్విచ్ అనే దాని గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఫ్లోర్ స్విచ్ అంటే ఏంటి. ఈ ఫ్లోర్ స్విచ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, దేని పర్పస్ యూజ్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్లోర్ స్విచ్ అంటే ఏంటంటే ఫ్లోట్ అంటే ఏంటి, ప్రవహించడం అన్నమాట. ఇప్పుడు మన అందరికీ తెలుసు నది ప్రవహిస్తుంది, రివర్ ఫ్లోటింగ్ అంటారు. ఓకేనా, ఏంటంటే ఇలా తేలి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క ఫ్లోర్ స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఫ్లోర్ స్విచ్ మీద వీడియోస్ అనేవి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్గా చేశాను. సో అవి ఎక్కడ యూజ్ చేస్తారు, వాటి యొక్క కంప్లీట్ ప్రాక్టికల్ వైరింగ్ దాని మీద వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియోస్ మీరు క్లియర్గా చూడండి, అర్థమవుతాయి. ఓకేనా, సో ముందుగా మనం ఫ్లోర్ స్విచ్ గురించి తెలుసుకుందాం. సో ఈ యొక్క ఫ్లోర్ స్విచ్కి మనకి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ ఫ్లోర్ స్విచ్కి త్రీ వైర్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఫ్లోర్ స్విచ్ చూసారు కదా, ఈ వైర్ ఇంటూ 3 కోర్ వైర్ అనమాట. ఓకేనా, ఇందులో మనకి 3 వైర్స్ ఉంటాయి. సో నేను చూసిన వైర్స్ అంటే ఒకటి బ్లాక్, రెడ్, బ్రౌన్. ఓకేనా, బ్లాక్, రెడ్, బ్రౌన్, అది కలర్ కోడ్ అనేది పక్కన పెట్టండి. సో ఇందులో 3 వైర్స్ ఉంటాయి. ఈ 3 వైర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇందులో మనకి కామన్, ఎన్ఓ అండ్ సి. ఓకేనా, ఈ త్రీ వైర్లో కామన్, ఎన్ఓ అండ్ సి ఉంటుంది. సో కామన్కి అనేది మనం తీసుకోవాలన్నమాట. కామన్ అంటే మెయిన్ ఇప్పుడు మనం న్యూట్రల్ తీసుకోవాలి కామన్కి. ఓకేనా, సో కామన్కి న్యూట్రల్ తీసుకుంటే ఈ యొక్క ఫ్లోర్ స్విచ్ పొజిషన్ బట్టి ఈ ఎన్ఓ అండ్ సి అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఓకేనా, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను క్లియర్గా కింద చూడండి. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి. సో ఇక్కడ మీరు న్యూట్రల్, కామన్కి న్యూట్రల్ అనేది ఇవ్వాలి. ఓకేనా, సో ఎందుకంటే ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి మనకి ఫేస్ అనేది తీసుకోకూడదు. ఓకేనా, సో ఇప్పుడు ఇది కామన్కి మనం న్యూట్రల్ ఇస్తాం. సో ఈ ఫ్లోర్ స్విచ్, ఈ యొక్క ఎన్ఓ ఎన్సి అని చెప్పాం కదా, ఇవేంటంటే ఈ ఎన్ఓ ఎన్సి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఫ్లోట్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వాటర్ అనేది ఫుల్ అయిపోతే ఏమవుతుందంటే ఫ్లోట్ అనేది, సో ఇది ఫ్లోట్ అనుకోండి, సో వాటర్ అనేది ఫుల్ అయిపోతే ఈ ఫ్లోట్ అనేది ఈ పొజిషన్లో ఉంటుంది. వాటర్ అనేది లో లెవెల్ వచ్చింది అనుకోండి, ఫ్లోట్ అనేది ఈ పొజిషన్ ఉంటుంది అనమాట. ఈ క్యాప్ అనేది ఫ్లోట్ అనుకుంటే వాటర్ లెవెల్ ఫుల్ అయితే ఈ విధంగా ఉంటుంది, వాటర్ లెవెల్ లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఎన్ఓ ఎన్సి స్విచ్చింగ్స్ అనేవి ఈ ఫ్లోట్ యొక్క పొజిషన్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అది ఏంటంటే మీరు ఎలా చెక్ చేస్తారంటే దీనికి క్లామీటర్ లేదంటే క్లామీటర్ టెస్ట్ కానీ కంటిన్యూటీ టెస్టర్ లేదంటే క్లామీటర్ తీసుకొని కంటిన్యూటీ చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అది ఏది ఎన్సి పొజిషన్లో, ఏ పొజిషన్లో ఉన్నప్పుడు ఎన్సి వస్తుంది అంటే కంటిన్యూటీ వస్తుంది, ఏ పొజిషన్లో ఉన్నప్పుడు కంటిన్యూటీ రావట్లేదు. దాన్ని బట్టి మనం ఈ యొక్క ఫ్లోర్ స్విచ్ని యూజ్ చేసుకొని మన మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి వాటర్ లెవెల్ లో రాగానే మోటార్ అనేది ఆన్ అవ్వాలి, ఎందుకంటే వాటర్ లెవెల్ లో వస్తే మనకి యూజేజ్ పర్పస్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో వాటర్ లెవెల్ ఫుల్ రాగానే ఆటోమేటిక్ మోటార్ అనేది ఆఫ్ అయిపోలేదు, ఎందుకంటే వాటర్ లెవెల్ ఫుల్ అయిపోయింది అనుకోండి ట్యాంక్ ఓవర్ఫ్లో అవడం, వాటర్ వేస్టేజ్ అవుద్ది. సో ఈ యొక్క స్విచ్చింగ్స్ అనేవి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే ఈ యొక్క ఫ్లోట్, ఈ ఫ్లోట్ అనేది ఫ్లోట్ మీద ఆధారపడి, ఈ యొక్క ఫ్లోట్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఇవి మీరు క్లారిటీగా క్లియర్గా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎన్ఓ ఎన్సి అనేది టెర్మినల్స్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఎన్సి తీసుకోండి, ఎన్సి ఉందంటే వాటర్ లెవెల్ లో లెవెల్కి వచ్చినప్పుడు ఎన్సి అవ్వాలి, వాటర్ లెవెల్ హై వచ్చినప్పుడు ఎన్ఓ అవ్వాలన్నమాట. ఓకేనా, మనం ఈ యొక్క స్విచ్చింగ్ని మాత్రమే యూజ్ చేసుకోండి, లేదంటే ఈ స్విచ్చింగ్ని మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఎక్కువగా మనం ఈ యొక్క స్విచ్చింగ్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుందంటే ఫ్లోట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పొజిషన్ ఆఫ్ ద ఫ్లోట్. ఇప్పుడు నేను మీకు దీని యొక్క కంట్రోల్ డయాగ్రామ్ అనేది చెప్తాను. సో మనం చెప్పుకున్నాం కామన్కి అనేది ఎప్పుడు 3 వైర్స్ ఉంటాయి, అందులో న్యూట్రల్తో కంట్రోలింగ్ ఇవ్వాలి.
ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి ఫ్లోట్కి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, కంట్రోల్ సర్క్యూట్ వైరింగ్ డయాగ్రామ్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఆల్రెడీ మన అందరికీ తెలుసు ఫేస్ అనేది మనం దీంట్లో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఓవర్లోడ్ రిలే. అది త్రీ ఫేస్ మోటార్ అయితే ఓవర్లోడ్ రిలే తీసుకోండి, త్రీ ఫేస్ మోటార్ లేకపోతే కాంటాక్టర్ తీసుకోండి అనమాట. ఓకేనా, సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అయినా తీసుకోండి. ఓకేనా, ఫేస్ ప్రివెంటర్స్ ఉంటాయి కదా, ఫేస్ ప్రివెంటర్స్ ఉండవు నాకు తెలిసి. సో మోటరే కాబట్టి, ఇంటి దగ్గర ఉన్న మోటార్ కాబట్టి డైరెక్ట్గా కాంటాక్టర్ తీసుకోండి, సింగిల్ ఫేస్ కాంటాక్టర్. ఓకేనా, లేదంటే దీనికి స్టార్టర్ బాక్స్ ఉంటాయి. స్టార్టర్ బాక్స్ అంటే ఈ యొక్క ఫ్లోట్ బట్టి సింగిల్ ఫేస్ మోటార్స్ అనే స్టార్టర్ బాక్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఆన్ ఆఫ్ చేసుకో, ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యేటట్టుగా ఈ యొక్క ఫ్లోట్ని యూజ్ చేసుకోండి. సింగిల్ ఫేస్ అయితే స్టార్టర్ బాక్స్నే ప్రిఫర్ చేయండి. సో నేను ఇప్పుడు ఇది త్రీ ఫేస్కి చెప్తున్నా కాబట్టి, త్రీ ఫేస్ కాబట్టి ఇదిగోండి, ఇక్కడ ఎంసీబీ ఉంది కదా, ఎంసీబీ అనేది మనం కంట్రోల్స్ వైరింగ్ పర్పస్ అనేది చెప్పుకున్నాం. సో ఫేస్ అనేది, ఫేస్ కంట్రోలింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి కంట్రోల్ వైరింగ్ చేసేటప్పుడు. ఈ యొక్క ఫేస్ని మనం ఎంసీబీతో కంట్రోల్ చేస్తాం. సో ఈ సర్క్యూట్లో ఏమైనా లోపం ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఆటోమేటిక్గా ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఓవర్లోడ్. ఓవర్లోడ్ అనేది మనం మోటార్ అనేది ఓవర్లోడ్ అవ్వకుండా మనం చూసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇది ఇండస్ట్రియల్ పర్పస్ కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ కాంటాక్టర్ అనమాట. ఓకేనా, సో ఆల్రెడీ మనకి ఫేస్ ఆన్ చేసాం, ఇక్కడ ఎంసీబీ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వాటర్ లెవెల్ లో ఉందా హై ఉందా అనేది మనకు తెలియాలంటే అది ఫ్లోట్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం, ఇది వదిలేసింది, మనం ఎన్సీని రిఫర్ చేసుకుందాం. సో ఎన్సీ అనేది ఇప్పుడు మనకి వాటర్ లెవెల్ అనేది, ఇప్పుడు చూడండి వాటర్ లెవెల్ హై ఉందనుకోండి, వాటర్ లెవెల్ హై ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ దీన్ని వదిలేసండి, ఇది మనకు సంబంధం లేదు. సో వాటర్ లెవెల్ హై ఉన్నప్పుడు ఇది ఎన్ఓగా మారిపోతుందండి, ఇక్కడ ఉన్న సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో కట్ ఆఫ్ అయిపోవడం వల్ల ఇందులో ఉన్న సర్ప్లై ఫ్లో అవ్వకుండా ఆటోమేటిక్గా ఈ కాంటాక్టర్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడు మనకి వాటర్ లెవెల్ ఫుల్ లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది, ఎప్పుడు ఫ్లోట్ వల్ల. సో ఈ కామన్ అనేది మనం చెప్పుకున్నాం కదా న్యూట్రల్, సో ఇది న్యూట్రల్ తీసుకోవాలి కామన్కి. ఓకేనా, న్యూట్రల్ ఫ్రమ్ ఫ్లోట్ స్విచ్ అని చెప్పాను కదా. సో ఈ విధంగా మనం ఈ యొక్క సర్క్యూట్ని మనం డిజైన్ చేస్తాం. ఇది ఓన్లీ ఆటోకే, అంటే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ ఆఫ్ అవ్వాలంటే. సో ఇప్పుడు మనం దీన్ని ఆటోలో కావాలి, మాన్యువల్గా కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక సెలెక్టర్ స్విచ్ని యూజ్ చేసుకొని మోటార్ ఆటోలో అయితే ఆటోలో, మాన్యువల్ అయితే మాన్యువల్లో దీన్ని బేస్ చేసుకోండి. సో ఇందులో మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఆటో ఉంది మాన్యువల్ ఉంది. కానీ ఇక్కడ కంట్రోలింగ్ మనం గుర్తుంచుకోండి, ఎప్పుడు మనం న్యూట్రల్నే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫేస్ కంట్రోల్ చేసాం కదా, ఇది ఆటోలో, ఆటోలో ఉన్నప్పుడు మనం ఇది ఫ్లోట్ స్విచ్ ద్వారా కంట్రోల్, న్యూట్రల్ కంట్రోల్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే దీన్ని కూడా మాన్యువల్ ఉన్నప్పుడు కూడా న్యూట్రల్ కంట్రోల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా, ఇదనమాట. సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.